తాండూర్ ఇది ఎవరో అంటున్నది కాదు ఇది అంటున్నది ప్రభుత్వ అధికారులు తాండూర్ రాజకీయాలకు మున్సిపల్ కమిషనర్ గా రావాలంటేనే అధికారులు జంకుతున్నారు తాండూర్ మున్సిపాలిటీలో అధికార వర్గ పోరు వల్ల ఒకే ఏడాదిలో ఆరుగురు కమిషనర్లు బదిలీ అయ్యారు దీంతో తాండూర్ మున్సిపాలిటీలో కమిషనర్ లేకపోవడంతో పాలన గాడి తప్పింది మున్సిపాలిటీలో కోట్ల నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉందని తాండూర్ ప్రజలు విమర్శిస్తున్నారు కమిషనర్ గా రావడానికి అధికారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు సంవత్సరంలో దాదాపు ఆరుగురు కమిషనర్లు మారారు అతి తక్కువ కాలానికే ఆరుగురు కమిషనర్ మార్పు వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది రాజకీయ వర్గ పోరు వల్ల తాండూర్ మున్సిపాలిటీ కమిషనర్ గా రావడానికి పలువురు వెనకడుగు వేస్తున్నారు ఏ కమిషనర్ వచ్చినప్పటికీ 3 నెలలకు మించి పని చేయకపోవడంతో అభివృద్ధి జరగకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది మన మున్సిపల్ తాండూర్ మున్సిపల్లో ఎంత అవినితి జరుగుతుందంటే మనకు కళ్ళ గట్టినట్టుగా పత్రిక ప్రకటనలో గాని వీడియో రూపంలో గాని మనకు అన్నీ తెలుస్తున్నాయి అలాగే ఎక్కడ లేదు మన తెలంగాణ రాష్ట్రంలోనే మన తాండూర్ మున్సిపాలిటీలో 6 కమిషనర్లు ఒక ఏడాదిలో 6 కమిషనర్లు బదిలీ కావడం అసలు ఆశ్చర్యకర విషయము ఇక్కడ కమిషనర్ రావడానికి కూడా భయపడుతున్నారు అసలు ఇక్కడ ఏమైంది సమస్య ఇక్కడ ఈ వర్గపోరు దారి తీస్తున్నది ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సి వీరి ఇద్దరి మధ్యన వర్గపోరు మధ్యన తాండూర్ అభివృద్ధి నాశనం అవుతుంది ఈ రోజు తాండూర్ అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయి తాండూర్ మున్సిపల్కు కమిషనర్ పూర్తి స్థాయిలో లేకపోవడంతో అభివృద్ధి అనేది కుంటుపడుతుందనే వాదనలు ప్రజల్లో ఘాటుగా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ప్రతిపక్ష కౌన్సిలర్లు అధికార పక్షంతో అధికార కౌన్సిలర్లు సైతం కొన్నిసార్లు కమిషనర్లపై వాదనలకు దిగుతున్నారు అదే విధంగా అధికార టిఆర్ఎస్ పార్టీలోనే ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది దీనివల్ల తాండూర్ మున్సిపల్ పాలన గాడి తప్పుతోందని స్థానికులు తెలుపుతున్నారు తాండూరు మున్సిపల్ పనితీరు చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎంతోమంది కమిషనర్లు వస్తున్నారు పోతున్నారు ఎవరు మాత్రం కూడా నిలకడగా అనేది లేదు తాండూరు సమస్యలు ప్రజల సమస్యలు మాత్రం తీరడమే లేదు వచ్చిన కమిషనర్లు ఎందుకు పోతున్నారో మరి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఇది వర్గపోరా మరి అధికార దాహంతో చేస్తున్నారన్న విషయంపై కూడా ప్రజలకి ఎటువంటిది కూడా తెలియట్లేదు ఎక్కడి పనులు చాలామంది ప్రజల పనులు కూడా ఎక్కడమక్కడే ఆగిపోయి ఉన్నాయి అలాగే అభివృద్ధి పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి కమిషనర్లే కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు కూడా ఎవరు సరిగ్గా లేరు మున్సిపల్లో చూసినట్లయితే ఏ ఒక్క అధికారి కూడా చాలామంది స్టాఫ్ అనేది సరిగ్గా లేదు పారిశుద్ధ కార్మికులు కూడా ఎవరు కూడా సరిగ్గా లేదు తాండూర్ల శానిటేషన్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది इकूरी साफ इतना सर टाइम को इवर अड़का बड़ी कड़ते अड़कने मुनपालिटी अने प्रत्येक राष्ट्रम तरह राष्ट्र अत्यधिक रेवेन्यू तांदूर मुनपालिटी वर्गपोर चेत అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేస్తూ అనేక రకాలైనటువంటి అవినీతి గురిచేస్తూ వచ్చిన ఏ అధికారి కూడా కనీసం ఒక 6 నెలల సమయం కూడా ఇక్కడ కనీసం అధికారి ఇక్కడ కనీసం బాధ్యతలు నిర్వర్తించడానికి సాహసం చేయలేనటువంటి పరిస్థితిలో అత్యంత దయనీయంగా తాండూర్ మున్సిపాలిటీ ఈరోజు ఉందనంటే చాలా ఈరోజు ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎద్దేవా చేస్తా ఉన్నాం ఏదైతే తాండూర్ ప్రాంతాన్ని అత్యధిక రాష్ట్రంలో రెవెన్యూలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తున్నటువంటి ఈ యొక్క తాండూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో మాత్రం చాలా చిట్ట చివరికి నెట్టివేస్తున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి కేవలం అధికార దురాకారం చేత
ఎవరి పెత్తనం మా పెత్తనం నడవాలంటే మా పెత్తనం నడవాలనేటటువంటి వర్గపరులు అభివృద్ధిని అటకెక్కించి ఈరోజు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ఏ మాత్రం కూడా ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కనీసం తాండూరు మున్సిపాలిటీలో ఒక్క వార్డును కూడా ఈరోజు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దలేనటువంటి పరిస్థితిని ఈరోజు మనమందరం కూడా గమనించాలి. తాండూరు మున్సిపాలిటీకి ఒక ఏడాది కాలంలోనే ఆరుగురు కమిషనర్లు మారడం చర్చలకు దారితీస్తుంది. గత సంవత్సరం జనవరి ఎన్నికల నిర్వహణ సమయంలో కమిషనర్గా సాబిర్ అలీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఎన్నికల అనంతరం సాబిర్ అలీ శంషాబాద్కి బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్గా శ్రీనివాసరెడ్డిని నియమించారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ సమయంలో కొన్ని వివాదాలు శ్రీనివాసరెడ్డికి ఏకతాటిగా తగులుకున్నాయి. దీంతో ఆ సమయంలో కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఉన్నత చదువుల పేరిట దీర్ఘకాలికంగా సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెంటనే ఆర్డీఓ తాండూరు మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలు అప్పగించారు. కొన్ని రోజుల తర్వాత ఉన్నతాధికారులు తప్పించి పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డిని తాండూరు మున్సిపల్ కమిషనర్గా నియమించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు కావడంతో మణికొండ నుంచి తాండూరు కమిషనర్గా శ్రీనివాసరెడ్డి బదిలీపై వచ్చారు. ఈయన సైతం నెల రోజులు కూడా విధులు నిర్వహించలేదు. అంతలోపే అనారోగ్యరీత్యా సెలవు పెట్టారు. దీంతో మళ్ళీ కమిషనర్గా పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా అంశాల పట్ల గొడవ జరగడం, ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో కమిషనర్ ప్రవీణ్ రెడ్డిని అధికారులు తప్పించారు. కమిషనర్ ప్రవీణ్ రెడ్డిని తప్పించడం పట్ల రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ప్రవీణ్ రెడ్డి పరిగి కమిషనర్ మళ్ళీ తిరిగి వెళ్లారు. దీంతో తాండూరు మున్సిపల్ కుర్చీ ఖాళీ అయింది. దీంతో వెంటనే ఆర్డీఓ అశోక్ కుమార్కు ప్రస్తుతం తాండూరు మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే కమిషనర్లు ఇలా మారుస్తూ ఉండడంతో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలు తీవ్రస్థాయిలో పాలకులపై ప్రభుత్వంపై మండిపడుతున్నారు.